లేని కాడికి మీరు భద్రకాళిలా అవ్వాలని చెప్పి అది ఇవ్వడానికి ఆ ధైర్యం నింపడానికి అందుకే ఈ రోజున ఇక్కడికి వచ్చాం అందుకే ప్రధాన గుడి చుట్టూ ఈ ప్రాకారం కోసం ముఖ మండపం గాలి గోపురం కోసం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ 2.5 కోట్ల రూపాయల తోటి మన అభివృద్ధి చేస్తున్నాం అలాగే రక్షణ గోడ ప్రధాన గుడి దగ్గర ఉన్నటువంటి లోయను ఆనుకొని ఒక జారిపోకుండా ఉండడానికి రక్షణ గోడ కోసం రిటెన్షన్ వాల్ కోసం 2 కోట్ల వ్యయం తోటి నిర్మాణం చేయబోతున్నాం అలాగే ఎంత గొప్ప ఆలయం ఇది ఇది నేను ఒక్కనే ఇది అందరి కోసం కావాలి రాష్ట్రం మొత్తం రావాలి తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి ఇది తిరుమల ఎలాంటి శక్తివంతమైన కేంద్రము ఇది ఎలాంటి శక్తివంతమైన కేంద్రం ఇది అంత శక్తివంతమైన కేంద్రం ఇది అందుకని దేశం యావత్తు రావాలని దీనికి సంబంధించిన 50 ఎకరాల దేవదాయ భూమి ఇది చిన్న చిక్కుల్లో ఉంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అడిగి దానిని మ్యూటేషన్ జరిపి రెవెన్యూ రికార్డ్స్ నుంచి తిరిగి దాని ఎండోమెంట్స్ కో తీసుకొచ్చి ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాటేజెస్ కానీ ఇంకా ఏ వసతులు కావాలో ఈ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రం అవ్వాలి దాని తద్వారా మీ చాలా మందికి ఉపాధి అవకాశాలు రావాలి దానికోసం ఇది ఆ 50 ఎకరాల భూమిని తిరిగి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి తిరిగి వస్తే మన లక్ష్మీ నరసింహ ఆలయం అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి ఇవన్నీ తెలియజేసుకుంటూ అలాగే కొండ కింద భాగం నుండి కొండ పైదాకా ఉన్న రోడ్ని భక్తుల సౌకర్యార్థం రోడ్స్ ని మేము శాంక్షన్ చేస్తున్నాం కలెక్టర్ సెల్వి గారితో కూడా మాట్లాడాం మేడం ఒకటే చెప్పారు నేను అడిగాను ఇవన్నీ నేను చెప్పొచ్చా లేదా అని అడిగాను మళ్ళీ నేను మాటిస్తే మళ్ళీ నన్ను తిడతారు మా వాళ్ళందరూ మా వాళ్ళ ప్రాణం ఎంత బలంగా ఉంటుందో వాళ్ళ తిట్లు కూడా అంత బలంగా ఉంటాయి మా అక్క చెల్లెలు తిడతారు నన్ను మా అన్నదమ్ములు కోపంగా చూస్తారు ఏంటన్నా నువ్వు కూడా అని చెప్పి మెడ మీద చెల్లేస్తే నన్ను కోపంగా చూస్తారు నేను వాళ్ళ కోపాన్ని తట్టుకోలేను అందుకని ఒకటే అడిగా మన ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నారు మీరు ఏదైనా చేయండి అంటే చెప్పే 3 నెలల సమయంలో ముందు ఇది చేస్తాం ఇందాక దారిలో వచ్చేటప్పుడు రోడ్డు దిగి నడిచారు అందరితో నన్ను ఎందుకు నడిచి వెళ్ళిపోతే ఇంకా 5-6 కిలోమీటర్లు ఉందన్న కోపం వచ్చింది రోడ్లు దాదాపు పోయిన సంవత్సరం 19లో వచ్చినప్పుడు 19 చివరిలో వచ్చినప్పుడు అట్లాగే ఉన్నాయి అలాగే గత 5 సంవత్సరాల్లో ఎప్పటికొచ్చినా పడిపోవటాలు ఇబ్బందిగా ఉన్నాయి నేను ఒకటే చెప్పాను ఈ రోడ్డు 8 కిలోమీటర్ల రోడ్డు ఉందో మనకి మొత్తం కనెక్ట్ చేసే బోత్ సైడ్స్ 2 వైపులా ఈ రోడ్డుని కనీసం మనం ఇవ్వాలి మనం ఈ రోడ్డుని ఇవ్వాలంటే కలెక్టర్ గారు కూడా నాకు ప్రామిస్ చేశారు అదనంగా ఏదన్నా నిధులు కావాలంటే అది మేము ఎక్కడి నుంచి సేకరిస్తాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం మీకు మా తిప్పలు పడి ముందు ఒక దశాబ్దం నుంచి మనకి ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ ఎందుకంటే లాస్ట్ టైం జంగారెడ్డిగూడ నుంచి వచ్చినప్పుడు ఈ రోడ్డు చూస్తే ఐఎస్ జగన్నాథపురం అంతా ఉండి ఇక్కడి నుంచి జంగారెడ్డిగూడ నుంచి ఇక్కడ ఇంత దూరం అని చెప్తే 2.5 గంటలు పట్టింది అక్కడ రావడానికి పోనీ ఇప్పుడు వైసీపీ వచ్చి అద్భుతాలు ఏం చేసిందా అంటే ఆ రోడ్డు ఈరోజు దాకా ఇలా నేను చెప్పాను నేను ఎన్డీపీకి నడిచానంటే నాకు నేను చెప్పాను నేను ఈ కార్లు ఎక్కలేకపోతున్నాను నాకు నవ్వు నొప్పి వెన్నుపూస కదిలిపోతుంది నాకు నేను దిగి నడవాల్సిందే నేను నడుస్తానని చెప్పి దిగి వచ్చి నేను ఎందుకు దిగి నడిచానంటే నేను మీ కష్టాలను అర్థం చేసుకున్నాను పదవి రాగానే ఒక 10 రెట్లు ఎక్కువ కష్టపడేవాడిని తప్ప సుఖాలని తీసుకునే వ్యక్తిని కాదు మీ కష్టాల్లో మీ ఇంట్లో ఒకటిగా నేను పాల్పంచుకునేవాడిని చెప్పడానికి అలాగే మొన్న ఈ మధ్యన గుడిబాండ్లో కూడా ఏదో కనుక మీరు సినిమాలు కాకుండా ఏ భగవత్ నామం కానీ మీరు జపిస్తే మీరు నిజంగా అద్భుతాలు జరుగుతుంది మీరు సినిమా ఉండాలి సరదా అంటే సినిమాలు ఉండాలి సరదా ఉత్సాహం మంచిదే కానీ సినిమాలు బాగుండాలన్నా చూడాలన్నా ముందు మన కడుపు నిండాలి కదా డబ్బులు రావాలి కదా
ఇందాక మన మన దుర్గేష్ గారు చెప్తా ఉన్నారు టూరిజం శాఖ మార్చులు మనకి ఇందాక మనం మెగా డిఎస్సి చేశాం మనం చాలా మంది మేము కేబినెట్ లో కూడా మాట్లాడుకున్నప్పుడు ఒకటి అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతకు కంపల్సరీగా మెగా డిఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఇది అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక డిస్కషన్ నడిచింది చాలా చోట్ల ఇది ప్రతిసారి మీరు చెప్తే మేము అర్థం చేసుకునేది కాదు మీరు మమ్మల్ని మీరు మా మీద భరోసా పెట్టారు మాకు బాధ్యత ఇచ్చారు ప్రభుత్వం స్థాపింపేలా చేశారు కానీ మనకున్న సమస్యలు ఏంటంటే వైసీపీ చేసిన ఈ తప్పుడు దోపిడీ వల్ల తప్పుడు విధానాల వల్ల పాలసీ తరిం కొట్టేసిన వెళ్ళిపోయారు వాళ్ళకి లేరు ఇప్పుడు చీటస్ వచ్చినా ఇంకా పిలుపు చావలేదు ఇంకా వాళ్ళకి స్థానిక కదా మన చిన్న స్కూల్ చదువుకున్నాడు చింతస్ వచ్చినా పిలుపు చావాల వాళ్ళు ఓడిపోయి 11 సీట్లు మిగిలిన ఇంకా వాళ్ళు నోళ్ళు ఆగట్ల మధ్య అందరూ అడిగిపోయి నన్ను ఏంటన్నా నువ్వు మెత్తబడిపోయావు మంచోడు అయిపోయావు నేను ఎప్పుడు మంచోడిని అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావాలా మీకు ఇంకేమి రాదు నోట్లో నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాం మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం ఏదైనా మాట్లాడుతూ అంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను ఇది పగ ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది 3 నెలలు కానీ 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడా కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తడ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి తొక్కి నారదిస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టు చూస్తాను భవిష్యత్తులో మీకు మీరు నాకు మీకు చాలాసార్లు చెప్పాను మీరు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను మీకు గొడవే కావాలి నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రచ్చిగా ఉండే గొడవ ఎందుకంటే నాకు సహనం పోయింది 4 నెలలు చూశాం అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో